ఈ సమయంలో అపొస్తలులైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక అపొస్తలులైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనాన్ని నేను చదువుతున్నాను, గమనించండి. అపొస్తలులైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనాన్ని నేను చదువుతున్నాను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు. దేవునికి స్తోత్రం. హల్లెలూయ, హల్లెలూయ. ఆ టాబ్లెట్ మనం వేసుకుంటే మనకు బాగుంది, నేను చదివితే నాకు బాగుంది, కాబట్టి మనం చదువుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయ. మూడవ అధ్యాయము కొలసీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు యేసు, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయ, హల్లెలూయ. ఇక్కడ మనకి కొలసీలకు రాసిన పత్రికలో కేవలం నాలుగు అధ్యాయాలు కనపడుతూ ఉంటాయి. అపొస్తలైన పౌలు మరి అపొస్తల కార్యాలు దాచిన తర్వాత మరి రోమా పట్టణంలో చెరసాల్లో ఉండగా అనేక పత్రికల ద్వారా సంఘాలని బలపరుస్తూ వచ్చారు. మనం చూస్తే అనేక మంది మనకు కనబడుతూ ఉంటారు పరిచర్యలో, కాపరులు, స్వార్థికులు, బోధకులు, అపోస్తలులు, ఈ రకంగా మనకి చాలా మంది కనబడుతూ ఉంటారు. మరి చూసినట్టయితే పౌలైతే ఈ పరిచర్యలు అన్ని చేయడానికి అవకాశం లేదు. కారణం ఏంటంటే మరి రోమా ప్రభుత్వం చెరసాల్లో ఉండిపోయారు, బయటికి కదలటానికి లేదు. అందుకని మరి సంఘాలని బలపరచడం కోసం పత్రికా రూపంగా ఆయన మాటల చేత ఆయన బలపరచడానికి పూనుకున్నారు. ఆ విధంగా రాసినవే అనేకమైన పత్రికలు మనకి కొత్త నిబంధన గ్రంథంలో కనపరుస్తూ ఉంటాయి. దీన్ని పాలిన్ డాక్టరీన్ అంటారు. అంటే పౌలు చెప్పిన సిద్ధాంతాలు ఇవ్వండి, సంఘాలు ఏ రకంగా ఉండాలి, సంఘంలో సభ్యులు ఏ రకంగా మసలుకోవాలి, ఏ విధంగా ఉంటే దేవునికి సమీపంగా మనం ఉంటాము అని చెప్పటానికే ఈ పత్రికలు చాలా విచితంగా అలాగే చాలా ఉపయోగకరంగా మనకు కనబడుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయ, హల్లెలూయ. సాధారణంగా ఇందులో నాలుగు అధ్యాయాలు మాత్రం ఉంటే మొదటి అధ్యాయంలో పౌలు తన పరిచయాన్ని, తనకున్న కొలసీ సంఘంతో తనకున్న అనుబంధాన్ని అవన్నీ కూడా రాస్తూ ఉంటారు. కొలసీ సంఘాన్ని ఎప్పుడైనా దర్శించాలంటే లేనే లేదు. కేవలం కొంతమంది వ్యక్తుల ద్వారా కొలసీ సంఘం గురించి తెలుసుకున్నాడు. వాళ్ళని ఏ విధంగా బలపరచవచ్చు అన్న విధానాన్ని జ్ఞాపకం చేసుకొని వాళ్ళకి పత్రికను రాయటం మొదలుపెట్టారు. మరి తుకీకు అనే వ్యక్తికి ఈ పత్రికను ఇచ్చి మరి కొలసీ సంఘానికి ఇవ్వమని పంపించాడు. మరి చూస్తే పౌలు మాత్రమే కాదు, ఈ పత్రిక రాసినప్పుడు తిమోతి కూడా పౌలతో పాటుగా చెరసాల్లో ఉన్నట్టు కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి రెండు వచనాల్లో మనకి కనపడుతూ ఉంటుంది. అక్కడ కేవలం పౌలు మాత్రమే రాయటలేదు ఈ పత్రికలు, అపొస్తలుడైన పౌలతో పాటుగా మరి తిమోతి కూడా మరి రాస్తున్నట్టుగా మనకు కనపడుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయ, హల్లెలూయ. మరి కొలసీ సంఘము ఎక్కడ ఉందంటే ఎఫెసు సంఘానికి 150 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఎఫెసు సంఘముని అలాగే కొలసీ సంఘానికి రాసిన పత్రికలు అనగా ఉత్తరాలను మనం జాగ్రత్తగా చూస్తే రెండింటిలో కూడా ఒకే రకమైన సారాంశం కనబడుతూ ఉంటుంది. సమకాలీన పరిస్థితుల్లో ఒకే కాలంలో ఒకే స్థితిగతుల మధ్య ఇవి రాయబడినవి గనుక రెండింటిలో కూడా కొన్ని పోలికతో కూడిన విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. అందుకనే ఆ పత్రిక చదివితే ఈ పత్రిక ఇంకా సులువుగా మనకు అర్థమవడానికి అవకాశం ఉంటుంది. అందుకని మన వ్యక్తిగత జీవితాల్లో ఎప్పుడైనా మనం బలపరచబడాలి అంటే, ఖచ్చితంగా ఆయనకి సమీపంగా మనం ఉండాలి అంటే, ఒక పత్రికను ఒక అరగంట సమయాన్ని కేటాయించి చదువుకుంటే ఖచ్చితంగా చాలా విషయాలు మనకి గోచరం అవుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయ, హల్లెలూయ. అదేవిధంగా ఇదే కొలసీలకు రాసిన పత్రికలో రెండవ అధ్యాయంలో ఆయన అబద్ధ బోధకుల గురించి ఆయన ఖండించుకున్నారు. అబద్ధ బోధకులు ఏ రకంగా ఉంటున్నారు, లేకపోతే అసత్య బోధనలు, అసత్య సిద్ధాంతాలు, అసందర్భమైన సిద్ధాంతాలు కొన్ని, అంటే ఫాల్స్ డాక్ట్రిన్స్ అంటాం, ఇవి ఏ రకంగా వచ్చాయి సంఘాల్లోకి, వాటి వల్ల సంఘాలకు కలుగుతున్న నష్టం ఏంటి, వాటి వల్ల విశ్వాసులకు జరుగుతున్న నష్టం ఏంటో మనకు రెండవ అధ్యాయంలో చాలా స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. రెండవ అధ్యాయం 4 వచనాన్ని నేను చూస్తున్నాను, గమనించండి. ఎవడైనా చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరుచుకున్నట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను. ఏ సంగతి అంటే స్వచ్ఛమైన బోధ. దేవునికి స్తోత్రం. హల్లెలూయ, హల్లెలూయ. ఎవరు కూడా మనల్ని ఫాల్స్ డాక్టరీన్ చేత, అంటే అసత్య బోధనలు లేదా అసత్య సిద్ధాంతాల చేత మనల్ని మోసపరచకుండా ఉండటానికి ఈ పత్రికలు రాస్తున్నాడంటే
రెండవ అధ్యాయాన్ని మనం జాగ్రత్తగా చూస్తే ఇదే విషయాలు మనకు కనపడుతూ ఉంటాయి. అలాగే మూడవ అధ్యాయంలో ఇప్పుడే మనం చదువుకున్నాం ఏ రకంగా సంఘము ఎదగవలసి ఉన్నదో, ఏ రకంగా సంఘము ఆయన పోలికలోకి ఆయన స్వారూప్యంలోనికి రావాల్సి ఉందో వాటికి సంబంధించిన విషయాలు మూడవ అధ్యాయంలో మనకి కనపడుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా నాలుగవ అధ్యాయంలో ఆ సంఘంలో ఉన్న వ్యక్తులను గురించి వాళ్ళని ప్రశంసిస్తూ వాళ్ళ పరిచర్యను అభినందిస్తూ అనేకమైన మాటలు మనకి కనపడుతూ ఉంటాయి. కేవలం తుక్కీకు మాత్రమే కాదు, ఫిలోమోను అలాగే ఒనేసిములు కూడా ఇదే పత్రికలో ఇదే సంఘంలో మనకి కనపడుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కేవలం కొన్ని విషయాలు అనగా మనం చదువుకున్న మూల వాక్యానికి అనుసరించి ఆయన మనస్సును మనం సంపాదించుకోవాలి, లేదా ఆయన మనస్సులోకి ఆయన స్వారూప్యంలోనికి మనం వెళ్ళాలంటే చేయవలసిన కొన్ని సంగతులు, పాటించవలసిన కొన్ని విషయాలు మనకి పౌలు భక్తుడు చాలా స్పష్టంగా ఈ పత్రికలో రాస్తూ ఉంటాడు. ఆ కొన్ని విషయాలు సమయం అంటే సకాలంలో ముగించుకోవడానికి ప్రయత్నిద్దాం, కానీ కొన్ని విషయాలు మనం పరిగెరపడానికి ప్రయత్నిద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇదే మూడవ అధ్యాయము 12వ వచనాన్ని నేను చదువుతున్నాను, గమనించండి. మూడవ అధ్యాయము 12వ వచనం, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలి గల మనస్సును, దయాలత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఫిలిప్పీలకు రాసినప్పుడు ఇదే పౌలు భక్తుడు ఏమన్నాడంటే క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరు కూడా కలిగి ఉండండి అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మనస్సు దేన్ని బట్టి తెలుస్తుందంటే మనం వ్యక్తం చేసే గుణలక్షణాలను బట్టి, మనిషికి ఉన్న లక్షణాలను బట్టి ఆ మనస్సు యొక్క తెలుస్తూ ఉంటుంది. మంచికి ఏమైనా నిర్వచనం ఉందా అంటే మంచికి నిర్వచనం లేదండి. ఈ రోజు కూడా మనకు అనువుగా జరిగితే మంచిది, మనకు అనువుగా జరగకపోతే అది మంచిది కాదు. అందుకని మంచికి అన్న నిర్వచనం ఈ రోజుకి ఎవరు కనిపెట్టలే. వాట్ ఈస్ గుడ్ అంటే గుడ్కి ఏం లేదు డెఫినేషన్. కారణం ఏంటంటే నాకు బాగా నాకు అనువుగా నాకు నాకు జరిగింది అనుకోండి మంచిది అంటే అది మంచిది అంటాను, లేకపోతే నేను అన్నాను కదా. అలాగే మరి చూసినట్టయితే ఆ క్రీస్తు యేసు మనసు అంటున్నాడు మంచి మనసు. ఆ మంచి మనసును మీరు సంపాదించుకోండి అని పౌరు భక్తులు అయితే చెప్పటం లేదు, కానీ క్రీస్తు యేసుని ఒక పారామీటర్గా, ఒక పరిమితిగా తీసుకుని ఆయన చెప్తున్నారు ఆయనకు కలిగిన మనసును మనం కూడా కలిగి ఉండాలి. 12వ వచనంలో మనం చూసినట్టయితే అక్కడ మనకి క్రీస్తు మనస్సు కనిపిస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనంటే దేవుడు మనల్ని ఆయన రాయబారులుగా ఉండడానికి పిలిచాడు గనుక, వీఆర్ అంబాసిడర్స్ ఫర్ క్రైస్ట్, ఆయన రాయబారులుగా ఉండడానికి మనం పిలిచాడు గనుక ఆయనకి సంబంధించిన లక్షణాలు, ఆయనకి సంబంధించిన గుణాలు మనలో కూడా ఉండాలి. అదే క్రీస్తు మనస్సు. 12వ వచనంలో మనకి క్రీస్తు మనస్సు కనిపిస్తూ ఉంటుంది. ఆ క్రీస్తు మనస్సు ఏ రకంగా ఉంటుందంటే జాలి గల మనస్సు, అలాగే దయాలత్వము, అలాగే వినయము, సాత్వికము, దీర్ఘశాంతము, ఇవన్నీ లక్షణాలు కూడా ఆయన మనస్సులో మనకి కనబడుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అంతకు మునుపు మనకి ఎఫెసీయులు పత్రికలో జాగ్రత్తగా చూసినట్టయితే 4వ అధ్యాయము ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము ఇంకా వచ్చిన నువ్వు చెప్పలేదంటే నేను తీయలేదు, నేను తీస్తే అప్పుడు 4వ అధ్యాయము 11వ అలాగే 12వ వచనాన్ని నేను చదువుతున్నాను, గమనించండి. మనం అందరమును విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలుగు వారమగు వరకు ఆయన ఇలాగూ నియమించను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూసినట్టయితే మనకి ఆయన మనస్సు ఏ రకంగా అయితే సంపూర్ణంగా ఉంటుందో, ఉదాహరణకి ఒక కంపెనీకి సంబంధించిన వ్యక్తి మెడికల్ రిప్రజెంటేటివ్ అనుకుందాం, అతను వెళ్ళాడు అంటే ఆయనకి సంబంధించిన, ఆయన కంపెనీకి సంబంధించిన లక్షణాలన్నీ కూడా అతనిలో ఉండాలి అని కంపెనీ వారు కోరుకుంటారు. అంటే కంపెనీకి ఏం కావాలంటే నమ్మకత్వం కావాలి,
ఆ ప్రొడక్ట్స్ ని వాళ్ళకి నచ్చజెప్పి కన్విన్స్ చేసి ఇచ్చే వ్యక్తి కావాలి. అందుకని ఇతను ఒక ఫార్మా కంపెనీకి పనిచేస్తుంటే ఆ కంపెనీకి సంబంధించిన మందులను ఇస్తారు కానీ వేరే కంపెనీ వాడమని చెప్పరు. అందుకనే క్రీస్తుకు రాయబారులుగా ఉన్నప్పుడు ఆయనకి సంబంధించిన లక్షణాలు మనలో ఉండాలి తప్ప లోకానికి సంబంధించిన లక్షణాలు మనలో ఉండటానికి వీల్లేదు. అందుకని అదే సంపూర్ణత లక్షణాలన్నీ మనం పులికిపుచ్చుకోవటమే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:11 చెప్పబడిన సంపూర్ణత. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మనం క్రీస్తు పోలిన వారము, ఆయన మనస్సు, ఆయన కలిగిన మనస్సు మనం కూడా కలిగి ఉండాలి. అంటే ఆయన పోలికలో మనం కూడా ఉండాలి. మామిడి పళ్ళు మీ అందరికీ తెలుసు. ఒక గొప్ప సంగతి ఏంటంటే ఇప్పటివరకు ఏసీ చర్చ్ లో ప్రసంగిస్తానని నేనైతే అనుకోలేదు, ఇప్పుడు ప్రసంగించలేదు. థ్యాంక్ యూ. అందుకని ఎండాకాలానికి అనాకాలానికి తెలిపాము అని తేడా తెలియదు. కానీ మామిడి పండు గురించి చెప్తే మనకి ప్రేమాత్మ ఎండాకాలంలో, ఇది చలికాలం, ఎండాకాలంలో మనకు ఎక్కువగా అమ్ముడయ్యేది మామిడి పండు. మామిడి చెట్టుకి మామిడి పళ్ళు ఎందుకు కాస్తాయి బాబు? ఆలోచన చెప్పడైనా మామిడి చెట్టుకి మామిడి పళ్ళు ఎందుకు కాస్తాయి? ఎందుకు కాస్తాయి అంటే రూట్ ఏముంటుందో ఫ్రూట్ అదే ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వేర్లు ఏముంటాయో ఫలాలు అదే ఉంటాయి. అందుకనే ఆయన నుంచి వచ్చిన మనము, ఆయన పోలికలో ఉండాల్సిన మనము, ఆయనకు సంబంధించిన లక్షణాలు కాకుండా, ఆయనకు ఉన్నటువంటి మనస్సు కాకుండా, లోకానికి సంబంధించిన లక్షణాలు, లోకానికి సంబంధించిన మనసు ఉంటే ఆయనకి అంబాసిడర్స్ కదా, ఆయనకి రాయబారులుగా మనం ఎలా ఉండగలం? అంత దాతృత్వం కలిగిన తండ్రికి పుట్టిన మనము పిసిరుగొట్టుడు ఎలా చూడటం మనం? అంత జాలి దయా కలిగిన తండ్రికి పుట్టిన మనము కర్కశుడు ఎలా చూడటం మనం? కారణం ఏంటంటే సగం లోకంలోనూ సగం దేవుల్లో మనం ఉండటం వల్ల, అంటే ఆయన చెప్పినవి మనం అనుసరించకుండా ఉండటం వల్ల. చాలా కాలం క్రితం ఒక విదేశీయుడు బెంగళూరు పట్టణం వచ్చాడు. అతను ఎయిర్పోర్ట్ లో దిగిన వెంటనే బెంగళూరు వెల్కమ్స్ అని పెద్ద బోర్డు కనిపించింది. ఆ బోర్డు పెట్టింది ఎవరంటే మైసూర్ శాండిల్ సబ్బు వారు. అందుకని సబ్బు పట్టుకొని ఒక అందమైన యువతి ఇలా నుంచింది. అతను అనుకున్నారు ఈ అమ్మాయి కూడా మన ఫారిన్ అమెరికన్స్ లాగానే చాలా ఎర్రగా ఉంది, ఓహో ఈ సబ్బు వాడితే అలా అవుతారనుకుంటా అని చెప్పి అతను ఆలోచించి ఆ సబ్బులు ఎక్కడ తయారు చేస్తున్నాడో ఆ కార్ఖానా దగ్గరికి వెళ్ళాడు, ఆ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళాడు. సాధారణంగా మనకి బాలాజీ స్వీట్స్ అద్దాల్లో కనిపిస్తుంది, కానీ బాలాజీ స్వీట్స్ ఎక్కడ తయారు చేస్తారంటే చిట్టినగర్లో కేవలం పక్కన తయారు చేస్తారు. తయారు చేసే చోట మీరు వెళ్తే తెలుస్తుంది అది ఎలాగ ఉంటారని. ఎందుకంటే 4 సంవత్సరాలు ఆ పక్కనే నేను ఆ కాలేజీలో ప్రిన్సిపల్గా పనిచేశాను కాబట్టి నాకు తెలిసి ఎలా తయారు చేస్తారు. ఇప్పుడు సబ్బులు కూడా ఎలా తయారు చేస్తారంటే తయారు చేసే వాళ్ళందరూ జిడ్డుగా అయిపోయి మురికి మురిగ్గా ఆయిల్ కారుతున్న ముఖాలతో ఉంటారు. కారణం ఏంటంటే ఆ పొయ్యిల దగ్గర, కార్ఖానా దగ్గర, మెషిన్ దగ్గర ఎక్కువసేపు పనిచేస్తారు కాదు. ఈ విదేశీయుడు ఆశ్చర్యపోయాడు, ఏంటి ఎలా విన్నారు వీళ్ళందరూ, ఏమైంది వీళ్ళకి? బాబు మీరు కూడా ఇది వాడచ్చుగా మైసూర్ శాండిల్ అంటారు, చూడ అమ్మాయి అంత ఎర్రగా ఉండదు, మీరు ఎలా అవుతారు కదా అంటే ఆ విదేశీయుడికి ఆ కార్ఖానాలో పనిచేసిన వ్యక్తి ఇచ్చిన సమాధానం ఏంటంటే సార్ దిస్ ఈజ్ ఫర్ సప్లై నాట్ టు అప్లై అన్నాడు. సార్ ఇది అమ్ముకోవటానికే కానీ తోముకోవటానికి కాదు. మన బైబుల్ కూడా మనం పాటించటానికి, తల కింద పెట్టుకోవటానికో, గుండె మీద పెట్టుకోవటానికో కానీ, తల కింద పెట్టుకున్నంత మాత్రాన విషయాలన్నీ వెళ్ళిపోయి నీ జ్ఞాపకశక్తి పెరిగి ఏదో జరుగుతుంది అనుకోవడం. అవి పాటించిన రోజున, అటువంటి మనస్సు, అటువంటి లక్షణాలు మనలో ఉన్న రోజున ఖచ్చితంగా ఆయన పోలికలో ఉంటాం మనం, ఆయన రాయబారులుగా మనం ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మనకి మొదటి 12:12 మొదటి లక్షణం కనబడుతుంది. అదేంటంటే క్రీస్తు మనస్సు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే తర్వాత వచనానికి నేను వస్తున్నాను, గమనించండి. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకొని ఎడల ఒకరినొకడు సహించుచు, ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మను క్షమించిన లాగున మీరును క్షమించుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ 13వ వచనంలో మనకు కనిపించేది ఏంటంటే క్రీస్తుకు ఉన్న సహనం కనిపిస్తుంది. 12వ వచనంలో మొదటి లక్షణం క్రీస్తు మనస్సు అయితే,
పదమూడవ వచనంలో రెండవ లక్షణం క్రీస్తు సహనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా మనకి హాని చేసినా సరే, చేశారు అనే భావంలో మనం ఉన్నా సరే, మనం చేయవలసింది ఏంటంటే వారిని క్షమించడం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏదో ఒక మాట అంటాం, ఆ మాట అంటే ఎదుటి వారికి చాలా బాధ కలుగుతుంది. వారు తిరిగి అడిగారనుకోండి, నాకెంత బాధ కలిగితే నేను ఆ మాట అంటున్నాను అనుంటాను అని మనల్ని మనం సర్ది చెప్పుకోవటానికి, లేకపోతే మనల్ని మనం నచ్చ చెప్పుకోవడానికి ప్రయత్నిస్తాము, ఒక కారణాన్ని చూపిస్తామే తప్ప సహించే మనసు, క్షమించే మనసు మనలో లేనే లేదు. అందుకని ఇక్కడ అన్నది ఏంటంటే, ఎవడైనను తనకు హాని చేసినని ఒకరు అనుకుని ఎడల ఒకరినొకరు సహించచ్చు, ఒకరినొకడు క్షమించుడి. ఎలాగంటే ప్రభువు మిమ్మల్ని క్షమించిన లాగున మీరును క్షమించుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే సహనం చాలా అవసరం మనకి. ఎంతవరకు సహించాలి? కొంతవరకైతే సహించచ్చండి, అంతకు మించి సహిస్తే మన వల్ల కాదండి అని అంటూ ఉంటాం. ఎంతవరకు అంటే మరి సిలువ శ్రమల్నే మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే సహనం అంటే ఏంటో మనకు అర్థమవుతూ ఉంటుంది. ఆయన దొంగల్ని సహించాడు, హింసించిన వారిని సహించాడు, అబద్ధపు తీర్పు తీర్చిన వారిని సహించాడు. అందుకనే సహనం గురించిన గొప్ప మాట మనకి ఎఫెసీయులకు రాసిన పత్రికలు కనబడుతుంటారు. 4:32 నేను చదువుతున్నాను, గమనించండి. అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:32, ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరు ఒకరినొకరు క్షమించుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా చూసినట్టయితే మనకి క్షమాపణ లేదా సహనం అనేది ఎంత అవసరమో మనకి పౌలు భక్తుడు చాలా స్పష్టంగా నేర్పిస్తూ ఉన్నాడు. అలాగే 13వ వచనంలో మనకి తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం తెలుసుకోవాల్సింది క్రీస్తు సహనము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మనం అనుకుంటాం ఎదుటి వ్యక్తి మనం ఏం చేసినా ఊర్చుకోవాలి అనుకుంటాం. దాన్ని ఏమంటారంటే జంతు సహనం అంటారు. జంతు సహనం అది, మనిషికి ఉండే సహనం కాదు. జంతు సహనం అని ఎందుకన్నానంటే, నేను ఒక ఎద్దుల బండి మీద వెళ్ళినప్పుడు ఎద్దును కొడతా ఉంటాం. ఎందుకు ఫాస్ట్కి వెళ్ళమని, ఎందుకు పక్కకి వెళ్ళమని. అది ఫాస్ట్కి వెళ్ళదు కదా, దాని ప్రకారం అది వెళ్ళిపోతూ ఉంటాం. దాని స్పీడ్ అంతే ఇంకా, కానీ వెనక్కి తిరిగి నన్ను ఎందుకు కొట్టావు అని చూస్తుందా? చూడదు. కారణం ఏంటి? జంతువు కాదు. మనం ఎక్స్పెక్ట్ చేసేది, మనం ఆశించేది ఎదుటి వ్యక్తులు సరే మనం ఏం చేసినా వీళ్ళు పడి ఉండాలి, మనం ఎలా మాట్లాడినా వీళ్ళు సహించాలి, వీళ్ళు నోర్చుకోవాలి అనే ఒక రకమైన జంతు సహనాన్ని ఎదుటి వ్యక్తి నుంచి మనం ఆశిస్తాం. అందుకనే చాలా స్పష్టంగా మనం గమనించినట్టయితే ఈ రోజున సమాజంలో లేదా మనకి దేశంలో పరిస్థితులు కనుక మీరు గమనిస్తే ఆ జంతు సహనం ఉండాలి అన్న విధానం, సువార్తకు అభ్యంతరాలు చెప్పటం ఇటువంటివన్నీ, ఏ ఓర్చుకోరా వాళ్ళు, ఏం ఓర్చుకోలేరా వాళ్ళు అన్న ద్వారంలోనే, లేకపోతే మైకులకి పర్మిషన్లు ఇవ్వకపోవటం, లేకపోతే బహిరంగ సభల్ని ఆపివేయటం, ఒకవేళ సభలు జరిగినా చాలా తక్కువ సౌండే పెట్టుకోండి, ఎక్కువ సౌండ్ పెట్టుకోకండి అంటాం. ఇటువంటివన్నీ ఏంటంటే మనకి ఒక సహనాన్ని నేర్పించడం కోసం. కానీ దీనికి కూడా మనం స్పందించి గట్టిగట్టిగా హక్కుల కోసం పోరాటం చేసామనుకోండి, హక్కులతో పాటు విధులు కూడా ఉంటాయన్న సంగతి మనం గమనించాలి. మన హక్కుల గురించి మాట్లాడతాం కానీ విధుల గురించి అస్సలు పట్టించు. మన విధేంటో మనం చూసుకో, అంటే మన డ్యూటీ ఏంటి మన హక్కు గురించి మనం మాట్లాడినప్పుడు. అందుకనే జాగ్రత్తగా గమనిస్తే ఈ రోజున పరిస్థితులు అన్నీ కూడా మనకి క్షమాపణని, సహనాన్ని నేర్పటం కోసం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మనం ఏ రోజు చూసినా, ఇప్పుడు ఏ మందిరాల్లో గమనించినా వాళ్ళకంటూ వాట్సాప్ గ్రూప్లు ఉంటే ఆ గ్రూపుల్లో అక్కడ అలా జరిగింది, ఇక్కడ ఎలా జరిగింది అని తెలుసుకుంటున్నామే తప్ప అవి ఎందుకు వస్తున్నాయి అంటే మనలో సహనాన్ని, క్షమాపణని నేర్పటం కోసం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. రెండవ లక్షణం ఆయన పోలికలో మనకు ఉండవలసింది ఏంటంటే క్రీస్తు సహనం. అలాగే 14వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. వీటన్నిటి పైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకునుడి. 3వ లక్షణం 14వ వచనంలో మనకు కనపడుతుంది, క్రీస్తు ప్రేమ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మానవ ప్రేమలు అనేకమైన కొదవలు ఉంటాయి. అంటే పెడితే పెళ్ళి, లేకపోతే చావు అన్నట్టు ఉంటాయి మానవ ప్రేమ. పెడితే మంచోడు, అబ్బా ఎంత ప్రేమ కలిగినాడు, ఇవ్వకపోతే ప్రేమ లేదు. కానీ
దేవుని ప్రేమ అటువంటిది కాదు. ఆ ప్రేమకు సంబంధించిన లక్షణాలు మనకి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుతున్నాను, గమనించండి. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంభముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటికీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును, ప్రేమ శాశ్వత కాలముండును. దేవునికి స్తోత్రం, హల్లెలూయ, హల్లెలూయ. ఇది దేవుని ప్రేమ. దేవుని ప్రేమకు అనేకమైన లక్షణాలు మనకి ఇందులో కనబడుతూ ఉంది. ఆ ప్రేమ దంభముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు. ఈ రకంగా దేవుని ప్రేమ మనకి కనబడుతూ ఉంటుంది. కొలసీలకు మాత్రమే కాదు, ఈరోజున సమకాలీన సమాజానికి, సంఘానికి పౌరు భక్తుడు చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, మరి క్రీస్తు ప్రేమను మనం కూడా కలిగి ఉండాలి. అది 3వ లక్షణము. దేవునికి స్తోత్రం, హల్లెలూయ, హల్లెలూయ. అటువంటి దేవుని ప్రేమను కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఆయన ఫలాలను, ఆయన ఆత్మ ఫలాలను మనం ఫలించే వారంగా ఉంటాం. గలతీయులకు రాసిన పత్రిక 22వ వచనంలో మనం చూసినట్టయితే, 5వ అధ్యాయం 22వ వచనంలో చూసినట్టయితే, మొట్టమొదటగా మనకు కనిపించేదది అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ, నిగ్రహము. ఈ 9 ఫలాలలో మొట్టమొదటిగా మనకు కనిపించే ఫలం ప్రేమ. దేవునికి స్తోత్రం, హల్లెలూయ, హల్లెలూయ. మరి ఈ రకంగా మరి 12, 13, 14 వచనాల్లో మనకి దేవుని అంటే క్రీస్తు మనసు, క్రీస్తు సహనం, క్రీస్తు ప్రేమ మనకి కనబడుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. తర్వాత వచనంలోకి వెళ్తున్నాను, 3వ అధ్యాయము 15వ వచనము, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములో ఏలుచుండనియుడి, ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలవబడితిరి మరియు కృతజ్ఞులై ఉండుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయ, హల్లెలూయ. 4వ లక్షణం మనకు కనిపించేది ఏంటంటే క్రీస్తు సమాధానము. దేవునికి స్తోత్రం, హల్లెలూయ, హల్లెలూయ. ఆయన సమాధానము మన హృదయాల్ని ఏలనివ్వాలి. అంటే మనం జాగ్రత్తగా గమనించినట్టయితే మరి అదే సమాధానం ఏలనివ్వటంతో పాటుగా ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలవబడిచిరి. బహుశా మనం అనుకోవచ్చు అన్ని వేళ్ళు నా చేర్చుకున్న అన్ని వేళ్ళు ఒకే రకంగా ఉంటాయంటే ఉండవు. మణికట్టు నుంచి ఇక్కడికి 5 ఎముకలు ఉంటాయి మనకి. ఈ 5 ఎముకల నుంచి మళ్ళీ ఇక్కడ చిన్న చిన్న ఎముకలు ఉంటాయి. బొటన వేలకు 2 ఎముకలు ఉంటాయి, అందుకని ఒక ముడతే పోదు, అన్ని ఒకే రాగా ఉన్నాయా. పోనీ ఈ 4 వేలకి 3 ఎముకలు ఉంటాయి, కాబట్టి 2 ముడతలు పడతాయి. ఇవన్నీ ఒకేలాగా ఉన్నాయా అంటే లేదు, ఒకటి పొడవుగా ఉంటుంది, ఒకటి సన్నగా ఉంటుంది, ఒకటి లావుగా ఉంటుంది, ఇన్ని రకాలుగా ఉన్నాయి. అలాగే సమాజంలో వ్యక్తులు కూడా అలాగే ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఉంటారు. సంఘంలో సభ్యులు కూడా అలాగే ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కో రకమైన మనస్తత్వం. వీటన్నిటిని కూడా ఏ రకంగా అయితే మన మనస్సు, మన మెదడు వీటన్నిటిని కూడా ఏ రకంగా అయితే నియంత్రిస్తూ ఉంటుందో, మనకి ఏ ఆజ్ఞ రావాలన్నా, ఏ చెయ్యెత్తాలన్నా ఎక్కడి నుంచే రావాలి కదా. అలాగే మన శరీరానికి ఏ రకంగా అయితే తల ఒక నియంత్రణ స్థానంగా ఉందో, సంఘంలో ఇన్ని రకాలైన మనస్తత్వాలు ఉన్నప్పటికీ మన సంఘానికి శిరస్సు ఆయనే కాబట్టి ఆయన మాటను అనుసరించి ఈ శరీరం అనేది నడవాలి, లేకపోతే ఈ శరీరం అనేది నడుచుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయ, హల్లెలూయ. అందుకని 2వ మాట ఏమన్నాడంటే, ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయ, హల్లెలూయ. మరి చూసినట్టయితే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట మనకు కనబడుతుంటుంది, సహోదరులారా మీరందరూ ఏకభావంతో మాట్లాడవలనని, మీలో కక్షలు లేక ఏక మనస్సుతో ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలనని మన ప్రభు అయిన క్రీస్తు పేరట మిమ్మను వేడుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయ, హల్లెలూయ. మనం చెయ్యి ఎత్తాలనుకున్నాం, ఈ చెయ్యి లెగలేదు, అప్పుడు ఏమంటారు దాన్ని? పక్షవాతం అంటారు, అంతే కదండి.
సి మనం సహకరించలేదు ఏమంటాం దాన్ని మనం పక్షవాదం అంటాం. అందుకని ఏమైనా సరే ఇక్కడ చాలా చాలా స్పష్టంగా సహోదరులు ఏ రకంగా ఉండాలి, సంఘంలో ఏకభావం, ఏకతాత్పర్యం, ఏక మనస్సు ఏ రకంగా ఉండాలి అని ఈ పౌరు భక్తులు చాలా స్పష్టంగా రాశారు. వీటినే మనం ఏమంటామంటే ఇంటిగ్రిటీ అంటాం. ఇది యూనిటీ కాదండి, ఇంటిగ్రిటీ. అన్ని కలిపి పనిచేయడానికి ఇంటిగ్రిటీ అంటాం. ఇవన్నీ కలిపి పనిచేస్తేనే మనం ఉంటాం. చేయరాగలేరు దాని వదిలేసి మనం వెళ్ళిపోలేము. మంచిగా కాలు నడవట్లేదు, లేకపోతే కాలు పట్టేసింది దాని వదిలేసి మనం వెళ్ళిపోలేము మేము ఒక్క కాలుతో. అందుకనే దీన్ని ఏమంటామంటే మనం ఇంటిగ్రిటీ అంటాం. ఆ విధంగా ఎప్పుడైతే మనలో ఈ ఇంటిగ్రిటీ అనేది ఉంటుందో ఖచ్చితంగా ఆయన పరిపూర్ణమైన సమాధానము మన హృదయంలో ఏలుచూ ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయ, హల్లెలూయ. అదేవిధంగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోనే మరి 12వ అధ్యాయంలో 12వ వచనాన్ని చదువుకున్నట్టయితే, ఎలాగు శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఎలాగు శరీరం యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నవో, ఒక్క శరీరమై ఉన్నవో, అలాగే క్రీస్తు ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ, హల్లెలూయ. మనం అనేకమైన అవయవాలు ఉన్నప్పటికీ అనుకుంటాం శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయంటే 200 ఎముకలు ఉంటాయి. ఈ 200 ఎముకలతో పని జరుగుద్ది అంటే కాదు, వాటితో పాటు నరాలు ఉండాలి, అదన్నింటికి సరఫరా చేయడానికి ప్రాణవాయువు ఉండాలి, ప్రసరించడానికి రక్తం ఉండాలి, వీటన్నిటి నియంత్రించడానికి ఇక్కడ సిగ్నల్స్ ఉండాలి, మెడలో సిగ్నల్స్ ఉండాలి. మనం అనుకుంటాం అది అందే ఉందిలే అనుకుంటాం. దానికి కూడా ఆక్సిజన్ అవసరం. ఎప్పుడైతే దానికి ఆక్సిజన్ అందలేదో నిద్ర వస్తుంది. ఎప్పుడైతే ఆక్సిజన్ శరీర భాగాలకు సరిగ్గా వెళ్ళలేదు అవి సరిగ్గా పనిచేయి. రక్తం ఎప్పుడైతే సరిగ్గా ప్రసరించుకో దాని పనితీరు వేరుగా ఉంటుంది. అందుకని మరి ఇక్కడ ఎలాగైతే శరీర భాగాలు అన్ని కూడా వేరైనప్పటికీ శరీరం ఒక్కటే ఉంటుందో, సంఘంలో సభ్యులు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా అది క్రీస్తు సంఘం లేదా క్రీస్తు శరీరంగా పిలవబడుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయ, హల్లెలూయ. చాలా కోడార్థాలతో కూడిన మాటలు పౌరు భక్తుడు చెప్తూ ఉంటాడు. కారణం ఏంటంటే సంఘాన్ని బలపరచడం కోసం. ఇవి ఏదో క్రీస్తు శకం 50, 60, 65, 62 ఆ సంవత్సరాల్లో రాయబడినవి కదా, అప్పుడు సంఘాలకు అనుగుణంగా పౌరు రాశాడేమో అనుకుంటే కానీ అయితే నేటి సమాజానికి కూడా, నేటి సంఘానికి కూడా ఖచ్చితంగా ఇవి అన్వయించుకోదగ్గు, ఇవన్నీ కూడా పాటించదగ్గు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ, హల్లెలూయ. మరి ఈ రకమైన యూనిటీ, ఇంటిగ్రిటీ, ఏక మనసు, ఏకతాత్పర్యం, ఏకభావము, ఇవన్నీ మనలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనలో ఆయన సమాధానము ఉంటుంది. ఇప్పటి వరకు మనం 12వ వచనంలో క్రీస్తు మనస్సు, 13వ వచనంలో క్రీస్తు సహనము, 14వ వచనంలో క్రీస్తు ప్రేమ, 15వ వచనంలో ఆయన సమాధానము మనం చూసాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయ, హల్లెలూయ. తర్వాత 16వ వచనంలోనికి నేను వెళ్తున్నాను. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు, బుద్ధి చెప్పుచు, కృపా సహితముగా మీ హృదయములో దేవుని గురించి గానము చేయుచు, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయ, హల్లెలూయ. మరి ఇక్కడ చూసినట్టయితే క్రీస్తు వాక్యము మనకు కనబడుతూ ఉంటుంది. క్రీస్తు మనసు, క్రీస్తు సహనము, క్రీస్తు ప్రేమ, క్రీస్తు సమాధానము, ఇక్కడ 16వ వచనంలో క్రీస్తు వాక్యము మనకు కనబడుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయ, హల్లెలూయ. మరి జాగ్రత్తగా మనం గమనించినట్టయితే కేవలము ఆయన వాక్యము ద్వారా మనం తృప్తి చెందటం మాత్రమే కాదు కానీ పాటలతోనూ అలాగే సంగీతముతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికొకడు బోధించుచు. అదేవిధంగా చూసినట్టయితే బుద్ధి చెప్పచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ, హల్లెలూయ. మనం 66 పుస్తకాలు ఉన్నప్పటికీ కొన్ని పుస్తకాలని ఇష్టంగా చదువుతాము బైబిల్ గ్రంథంలో, కొన్ని పుస్తకాలను అసలు ముట్టుకోము. అసలు మనం ముట్టుకోండి ఏంటంటే ప్రకటన గ్రంథాన్ని ముట్టుకోము. కారణం ఏంటంటే భయం మనకి. మనం బస్సులో ప్రయాణం చేసామనుకోండి మనకు సాధారణంగా ఏ సీట్ అంటే ఇష్టం? వెరీ గుడ్ నాన్న, కిటికీ సీట్ అంటే చాలా ఇష్టం మనకి. కారణం ఏంటంటే కిటికీలో కూర్చున్నప్పుడు, ట్రైన్లో అయినా సరే కిటికీలో కూర్చున్నప్పుడు, అదే విమానంలో కిటికీ అడగాలంటే 400 రూపాయలు ఎక్కువ అడుగుతాడు. కొన్ని ఆ 400 రూపాయలు ఎక్కువ ఇచ్చి కూర్చున్నాం చూడడానికి ఏం కనిపిస్తాం మొబ్బులు తప్ప. అందుకని ఉపయోగం ఉంది.
ఈ ట్రైన్ లో బస్సులో కిటికీలో కూర్చున్నప్పుడు వెళ్ళిపోయే పొలాలు వెళ్ళిపోయే చెట్లు ఇవన్నీ చూస్తాం. ఇప్పుడు వెళ్ళిపోయింది ఏంటండి, మన గతం. మన గతాన్ని మనం చూడటానికి ఇష్టపడుతూ ఉంటాం. నేను అప్పుడు 10th క్లాస్ లో సన్నగా ఉన్నాను తెలుసా బాను, నేను ఎల్కేజీలో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది తెలుసా రన్నింగ్ లో. ఎందుకు అయ్యి అప్పుడు ఎప్పుడో వచ్చింది, ఇప్పుడేమవుతుంది 35 ఏళ్ళు వచ్చింది. ఇప్పుడు ఏమి చెప్పుకోవడం వల్ల వచ్చింది, మా తాత తెలుసా, మా నాయనమ్మ తెలుసా, మా నాన్న తెలుసా, ఎందుకు ఇవన్నీ ఇవన్నీ గతమే కదా. చిన్నప్పుడు నన్ను అందరూ ఎత్తుకునేవాళ్ళు, ఇప్పుడు ఎత్తుకోలేరు కదా. ఇప్పుడు నెచ్చుకోవాలంటే అన్నా తిట్టరా. కానీ ఈ గతాన్ని చూడటానికి ఇష్టపడతాను. కానీ చిన్న కిటికీలోంచి విండోలో నుంచి ఎదురుగా బస్సు డ్రైవర్ పక్కన రెండు పెద్ద అద్దాలు ఉంటే భవిష్యత్తు కనపడతా ఉంటుంది. దాన్ని చూడటానికి ఇష్టపడతాను. ఆ రెండు అద్దాల్లో చూస్తే వచ్చే ఊర్లు వచ్చే ప్రజలు ఇవి కనపడతాయి. ప్రకటన గ్రంథం కూడా రెండు పెద్ద అద్దాలు లాంటివి. దాన్ని చూడటానికి మనం ఇష్టపడం భయం. ఎందుకంటే భయం, ఆయన మనం రక్షించుకున్న తర్వాత మనం పరలోకంలో ఉంటామని నిశ్చేత మనకు ఉండదు. ప్రకటన గ్రంథం చదవటానికి భయం. అందుకని పత్రికలు కూడా మనం సరిగ్గా చదవం. కారణం ఏంటంటే అన్ని హెచ్చరికలే ఉంటాయి కదా. మనకి రోజున కావాల్సింది ఏంటంటే లాలింపు మాటలు కావాలి, పర్లేదు ఇలాంటి మాటలు కావాలి. అంతేగా నువ్వు ఇలా ఉంటావు అలా ఉన్నాయని ఎవరు వింటారు, వినరండి. అలాంటి నచ్చవు జనాలు. అన్ని బొచ్చగింపు మాటలే కావాలి. అందుకనే చాలా స్పష్టంగా రాశాడు, బుద్ధి చెప్పుచ్చు అన్నాడు. అంటే బుద్ధి చెప్పాలి, అవసరమైనప్పుడు చెప్పించుకోవాలి. లేదు ఆమె చెప్పడం నాకు ఇష్టం లేదంటే మన గద్దెంపుకు లోపాలు లేదనుకోండి. సామెతల గ్రంథంలో అనేకమైన మాటలు అదే గద్దెంపు గురించి మనకి కనపడుతూ ఉంది. ఆ గద్దెంపును కనుక మనం త్రోసివేస్తే ఇంకా మనం జీవితంలో పైకి లేదు, ఇలా కాదు ఇలా ఉండాలి అని కొన్ని విధానాలు మనకి చెప్పినప్పుడు వాటికి అనుగుణంగా మనం లేకపోతే ఇంకా మనం ఉండలేము అక్కడ. ఆ సిస్టంలో కానీ ఆ వ్యవస్థలో కానీ మనం ఉండలేము. కారణం ఏంటంటే మనం వాటిని పాటించలేకపోతున్నాం కదా. అందుకని అవసరమైతే గద్దెంపబడాలి, అవసరమైతే గద్దించాలి కూడా. కారణం ఏంటంటే ఇవన్నీ కూడా క్రీస్తు ప్రేమతోనే జరగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయ, హల్లెలూయ. సాధారణంగా బాబు కాలేజ్ అనుకు స్కూలేనా, స్కూల్కి ఫోన్ తీసుకెళ్తావా, తీసుకెళ్ళలేదు, తీసుకెళ్తే ఏం చేస్తారు, ఇంటికి ఫోన్ చేసి చెప్తారు, ఫోన్ లాగేసుకుంటారు ముందు, ఓకేనా, ఫోన్ లాగేసుకుంటారు, ఫోన్ ఉంచరు దగ్గర. నా ఫోన్ లాగేసుకున్నారు, నేను ఎస్సీని నా ఫోన్ లాగేసుకున్నారు, నేను ఎస్టీని నా ఫోన్ లాగే, ఎలా కుదిరింది అని. నువ్వు ఫోన్ తీసుకెళ్ళావు, తప్పు తీసుకెళ్ళకూడదు. అది లాగేసుకున్నారు, నన్ను హింసించారు, నేను దళితుని అంటే ఎలా కుదిరింది అని. సమాజంలో జరిగేది అదే, చేయాల్సింది చేయకుండా ఏదేదో చేసేసి నన్ను హింసించారు, నన్ను శిక్షించారంటే. అందుకని ఫోన్ తీసుకెళ్ళకూడదు. ఇంకంటే దానికి దానికి వేరే సొల్యూషన్ లేదు, ఫోన్ తీసుకెళ్ళకూడదు అంటే. మరి అటువంటి తప్పితో చేసే తెగింపు మనలో ఉన్నప్పుడు ఆ గద్దెంపుకు లోబడే మనస్తత్వం కూడా మనలో ఉండాలి కదా. అందుకనే మీరు జాగ్రత్త గమనించినట్టయితే మరి ఆది కాండం 3:13-13 చూస్తే మనకి ఆదాము కనపడుతూ ఉంటాడు. ఆది కాండము 3:12-13 ఆదాము మనకు కనపడుతూ ఉంటాడు. ఆదాముకు కూడా ఒక నియమం ఇవ్వబడింది, అదేంటంటే నువ్వేమైనా చెయ్యి కానీ ఆ చెట్టు ఫలాలు మాత్రం నువ్వు తినద్దు. కానీ చేసింది ఏంటంటే ఆదాము అదే చేశాడు. దీన్ని ఏమంటామంటే మనం చిన్నపిల్లలు మనస్తత్వం అంటాం. మా మేనల్లుడు ఒకడు ఉన్నాడు, ఎల్కేజీ చదువుకుంటున్నాడు అమలీ స్కూల్లో. వారికి ఒక వారం పాటు బాగా జలుబు చేసింది, కాస్త జలుబు తగ్గింది. వాడేమో ఐస్ క్రీమ్ అడుగుతున్నాడు, ఏం చేయాలి ఎవరో తెలియకుండా నేను వెళ్ళి ఐస్ క్రీమ్ ఇప్పించేశాను. వాడేం చేశాడు, నా ఐస్ క్రీమ్, మా ఆవిడ ఐస్ క్రీమ్, ఆడైస్ క్రీమ్, మొత్తం 3 ఐస్ క్రీమ్ తినేసాడు. నేను అన్నాను, అరే తింటే తిన్నావు కానీ మమ్మీ చెప్పద్దురా అన్నాను. డాడు చెప్పేస్తా. నేను అడిగింది ఏంటండి చెప్పద్దురా అన్నా. ఆడేమంటున్నాడు చెప్పేస్తా. అంటే మనం ఏదైతే వద్దని అంటామో అది చేసేవాడే పిల్లడు. రాధామి తల్లవాడి మనస్తత్వం, క్రీస్తు మనస్తత్వం లేదు, పిల్లవాడి మనస్తత్వం. అందుకని వద్దు తినద్దా అంటే తిన్నాడు. పోని తిన్నావాడు ఏమైనా ఉన్నాడా, ఏం చేసావు తిన్నావా అంటే నేను తిన్నాను నేను తినలేదు. తిన్నాను అని నిజం చెప్పట్లేదు, తినలేదు అని అబద్ధం చెప్పట్లేదు. చంద్రబాబు నాయుడు ఇలా ముష్టిగా డబ్బులు ఇచ్చామంటే ఇచ్చావో లేదో చెప్పు నువ్వు అంతే.
నువ్వు రేవంత్ రెడ్డికి డబ్బులు ఇచ్చావు, ఇచ్చావో లేదో చెప్పంతే, అంతేగాని పక్క రాష్ట్రం పోలీసులు నా ఫోన్ టాప్ చేయడం ఏంటి? ఇది ఈ మాట ఎందుకు, నువ్వు ఇచ్చావో లేదో చెప్పు రేవంత్ రెడ్డికి. ఇదేనండి, ఎక్కడ పోతే మన మూలాలు, మన మూలాలు బట్టే మన ఫలాలు ఉంటాయి, మన రూట్లు బట్టే మన ఫ్రూట్లు ఉంటాయి, అంతేగా. ఇవన్నీ ఆటంకు సంబంధించిన కారణాలే మనలో. అందుకని ప్రతిదానికి కూడా మనం ఏదో కారణం చెప్తాను. నువ్వు ఇచ్చావే స్త్రీ, ఆమె ఇస్తే తిన్నా. చూడండి ఎంత అందంగా చెప్తున్నాడు. ఇప్పుడు నేను కుదిరినప్పుడు స్పష్టంగా మాట వెంబడి మాట చదువుతుంది ఎవరండి, రడవుడు కాచుకెళ్ళే ముందు కాబట్టి ఇవన్నీ మనం మననం చేసుకోవడం, ధ్యానించడం, ధ్యానించడం వేరు చదవటం వేరు. చదవాలంటే ఇది జరుగుతుంది. పర్సనల్ బైబుల్ పెట్టుకొని ఇటువంటి మాట వెంబడి మాట చదువుతూ ఉంటే మనకు అసలు చాలా స్పష్టంగా ఆయనే పక్కన కూర్చొని బోధిస్తా ఉంటారు. ఇది ఎవరో చెప్పవచ్చు, ఏ బైబుల్ టీచర్ మనం చెప్పవచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మరి చూసేటైతే ఆ తరువాత ఆదాము మరి ఏదేం తోట నుంచి మూడో అధ్యాయం ఆఖరిలో తోలివేయలేదు. ఇంకా ఆదాము ఏ మాత్రం కూడా దాన్ని సంజయిసి చెప్పుకోవటానికి కానీ లేకపోతే ఆయన వేడుకోవటానికి కానీ క్షమించమని అడగటానికి కానీ ప్రయత్నించలేదు. కారణం ఏంటంటే తప్పు చేశాడు, ఇప్పుడు గద్దెంపుకు లోబడాల్సిందే, ఇప్పుడు శిక్షకు పాత్రుడు కాబట్టి లోబడాల్సిందే. అదేంటి ఆయన శిక్షించేస్తావా, మరి నా చేత ఈ ఎన్నికలు పేర్లు పెట్టించావు, శిక్షించేస్తావా, అరే నాకు నిద్ర కలుగు చేసి నా యమ్మ తీసేసి అమ్మాయిని చేసావు, నన్ను శిక్షించేస్తాను చూడు, శిక్షిస్తాడు. డౌట్ ఏముంది అందులో, నువ్వు తప్పు చేసావు నువ్వు శిక్షార్హుడు అంతే, అంతేగాని నేను అది నేను ఇది నన్ను ఎలా చేయకూడదు, నేను అంతకానికి ఇచ్చాను ఎంత ఇచ్చాను నన్ను ఏం ఎందుకంటే అండి మనం కోరుకునేది ఇలాంటివి. అందుకనే మనకి ఎవరైనా హెచ్చరింపు మాటలు చెప్పినా గద్దెంపు మాటలు చెప్పినా మనకు నచ్చం అనుకుంటాం. ఎలాగైనా ఉండొచ్చు, ఏమైనా చేయొచ్చు, దేవుడు నన్ను దీవించేస్తాడు, ఖచ్చితంగా దీవించు, ఖచ్చితంగా దీవించు, ఎలాగైనా ఉంటాను దేవుడి దగ్గరికి వెళ్తే అన్నీ అయిపోతాయి. ఆహా అవునే అవ్వ, మీరు జాగ్రత్త గమనించండి. మరి న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం మొదట వచ్చిన చూస్తే మరి సంసోన్ అక్కడ తిమ్నాత్కి వెళ్ళి మరి ఫిలిస్తీన్ల కుమార్తెను ఒకతను సూచనను అన్న మాట కనబడుతూ ఉంటుంది. ఈ 4, 13, 14, 15, 16 అధ్యాయంలో సంసోన్ కనబడతాడు. 16వ అధ్యాయం ఆఖరి భాగంలోకి వెళ్తే మనకి మరి సంసోన్ 21 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఇస్రాయేల్ మీద ఉన్నట్టు మాట కనబడుతూ ఉంటుంది. కొన్ని గిద్యంలాగా ఏమైనా అడావుడు చేశాడా, ఏమైనా గొప్ప కార్యాలు చేశాడు గిద్యంలాగా, అంటే ఏం లేదే 21 సంవత్సరాలు ఉన్నాడు. ఎందుకు ఉన్నాడు, తిమ్నాత్ వెళ్ళాను ఒక అతను చూశాను, ఒక ఆమె చూశాడు తిమ్నాత్ వెళ్ళాడు. 16వ అధ్యాయం స్టార్టింగ్లో మళ్ళీ వెళ్ళాడు దలీలాని ఒక వేశ్యని చూశాడు. ఇంకెవరితో చూడటమైనా ఇదే పని పద్దాక. అందుకనే 16వ అధ్యాయం ఆఖరి భాగాల్లో మరి ఆ మనోహ అతన్ని భూస్థాపితం చేయ యొక్క మునుపు మరి చూస్తే మరి ఇంక వెళ్ళటానికి లేదు, ఇంకా కట్టేశారు, చూడటానికి లేవు, కళ్ళు తీసేశారు. మనం చేయాల్సిన విధానం లేకపోతే మనం ఏ పర్పస్తో ఏ ప్రణాళికతో అయితే మరి ఇక్కడ పంపబడ్డామో ఆ పనిని కనుక మనం చేయకపోతే ఇంకా అవి మనకు ఉండవు. దీన్ని మనం ఏమంటామంటే లా ఆఫ్ యూజ్ అండ్ డిస్యూజ్ అంటాం. వాడితే ఉపయోగపడతాయి, వాడకపోతే తీసేస్తాడు దేవుడు, ఖచ్చితంగా తీసేస్తాడు. నీ గొప్ప తలాంతను ఇచ్చాడు, ఆ తలాంతను నువ్వు వాడుకోలేదో దేవుని కొరకు తీసేస్తాడు, అందులో డౌట్ లేదు. ఇంకా అది ఉంటుంది అనుకోకూడదు. నీకు గొప్ప ఐశ్వర్యం లేకపోతే మంచి ఆస్తి ఇచ్చాడు, అది దేవుని కొరకు వాడబడతావు వెళ్ళే అనుకో, ఉంటుంది అది వాడలేదో తీసేస్తాడు, అందులో డౌట్ లేదు. ఆఖరికి ఇప్పుడు ఏమైంది, వెళ్ళాడు చూశాడు ఇంకా లేవు, ఇంకా కట్టేశారు, వెళ్ళటానికి ఎక్కడ లేవు, సంసోనికి చూడటానికి కళ్ళు లేవు, సంసోనికి. మన పరిస్థితి కూడా అంతే, ఆయన మాట ప్రకారం మనం లేమా, ఖచ్చితంగా తీసేస్తారు, ఇందులో డౌట్. నువ్వేమైనా చేయి దీవించబడతానికి అన్ని ఏంటంటే హాంఫర్ట్ గాస్పల్ అంటాను నేను, మామూలు గాస్పల్ కదా హాంఫర్ట్. ఒక్క నిమిషం, హాంఫర్ట్ అంటే అన్ని వచ్చేస్తా చూడండి, అలాంటి గాస్పల్ కాదు ఇది. కేవలం ఎవరైతే ఆయన మాటలు వింటారో ఆయన ఆజ్ఞానుసారం నడుస్తారో ఖచ్చితంగా వాళ్ళకే జీవనంలో ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మరి చూసినట్టయితే ఏ విధంగా ఒకరినొకరు బుద్ధి చెప్పుకోవాలంటే మరి కీర్తనలతోనూ సంగీతములతోనూ పాటల ద్వారా. మనం అనుకుంటాం పాటలు ఎక్కువసేపు పాడతారండి, అక్కడ పాటలు ఎలా పాడతారు ఎలా పాడతారు. ఇప్పుడు ఎలాంటి పరిస్థితి వచ్చేసిందంటే ఇప్పుడు ఒక పాట చదువుకుందాం అనే పరిస్థితి వచ్చేసింది, ఇప్పుడు ఒక ప్రార్థన చెప్పుకుందాం అనే పరిస్థితి వచ్చేసింది.
చెప్పుకున్నాం, స్థాపన చేసుకుంటున్నాం కాదు, చెప్పుకుంటాం రోజులు వచ్చేసి. అసలు పాపలు ఎందుకంటే పౌరు భక్తుడు ఏ రకంగా అయితే చెప్తున్నారో మనకి ఇక్కడ, ఎక్కడైనా సువార్త కూడికి వెళ్ళినప్పుడు మొదట మనం పాటతో ఆకర్షించగలం కానీ వాక్యంతో ఆకర్షించలేదు. పాటతో ఆకర్షించిన తర్వాత మన వాక్యం లేకపోతే దేవుని ప్రేమను దేవుని సువార్తను వాళ్ళకి మనం ప్రకటించగలం. అందుకొరకు ఈ పాటలు ఉపయోగపడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ హల్లెలూయ. మరి ఏ రకంగా తన పాటల ద్వారా తన సంగీతం ద్వారా దావీదు గొప్ప కార్యాలు చేసాడు మనం చూడగలిగాం. మరి ఇక్కడ చూసినట్టయితే ఈ పాటల ద్వారా మనం చేయవలసింది ఏంటంటే ఒకరికొకరు బుద్ధి చెప్పుచు, కృపా సహితముగా మీ హృదయములో దేవుని గురించి గానము చేయచ్చు, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయ హల్లెలూయ. మరి చూసినట్టయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:19 ఒక మాట మనకు కనబడుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:19 ఒకరికొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువుని గురించి పాడుచు కీర్తించుచు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గురించి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందరి భయముతో ఒకరినొకరు లోబడి ఉండు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. అందుకే చెప్పా మొదట మీకు ఎఫెసీయులకు రాసిన పత్రికలు ఉన్న విషయాలు కొలొస్సీయులకు రాసిన పత్రికలు ఉన్న విషయాలు దాదాపు చాలా పోలికను కలిగి ఉంటాయి. కారణం ఏంటంటే ఒకే పరిస్థితుల్లో ఒకే దాదాపు ఒకటే సమయాల్లో క్రీస్తు శకం 62-63 రాయబడిన విషయాలు, రోమా ప్రభుత్వ చెరసాల్లో ఉండి మరి రాసిన విషయాలు ఇవన్నీ. అందుకని ఇద్దరు కూడా ఒకే రకమైన హెచ్చరికలు దాదాపుగా కనపడుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయ హల్లెలూయ. మరి చూసినట్టయితే తర్వాత 17 వెళ్తున్నాను. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయ హల్లెలూయ. ఇక్కడ 17 మనకు కనిపించేది ఏంటంటే క్రీస్తు నామము లేదా క్రీస్తు పేరు, ఆయన పేరు మనకి కనపడుతుంది. మనం ఏం చేసినా సరే ఏ పని చేసినా సరే మనం చేయాల్సింది ఏంటంటే ఆయన పేరుతో చేయాలి. ఉదాహరణకి ఈ రోజున ఈ కృష్ణా గుంటూరు జిల్లాల ఈ గురుకుల హాస్టల్స్ కానీ ఈ వెల్ఫేర్ హాస్టల్స్కి కన్సల్టెంట్ సైకాలజిస్ట్గా నన్ను పెట్టారు. వారానికి ఒక స్కూల్ వెళ్ళి వాళ్ళతో మాట్లాడి రావాలి. కారణం ఏంటంటే ఈ స్కూల్ పిల్లల్లో ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు వాళ్ళు, వాళ్ళకున్న సమస్యలు ఏంటారు, వాళ్ళు ఏదో కడుపులో నొప్పి అంటారు లేదా వాళ్ళేదో తలనొప్పి అంటారు, చదువుకుని నిద్ర వస్తుందండి, ఇలాంటి సమస్యలు చెప్తారు. కానీ ఎవరైనా పెద్ద సమస్యలు ఏం చెప్పారు. కానీ వీటన్నిటికీ వెనకనున్న అసలు సమస్య ఏంటంటే భారం, ఒత్తిడి అంటాం మనం. ఎక్కువసేపు చదవటం ఒక ఒత్తిడి, ఇష్టం లేని పని చేయటం ఒక ఒత్తిడి. బహుశా వీళ్ళు ఇష్టం లేకుండా వచ్చారు కాలేజీలు తీసుకుని మనం తెలియదు అసలు. హాస్టల్లో ఇష్టం లేకుండా ఉంటారు, అదొక కారణం అవ్వచ్చు. ఇదంతా ఒత్తిడి యొక్క దీనితో ఏంటంటే ఒత్తిడి ఇంకో రకంగా ఒత్తిడి ఏంటంటే తల్లిదండ్రుల మీద ఆర్థిక పాత్ర. ఒకప్పుడు స్వాములవారి చేతుల్లోనూ అమ్మగారి చేతుల్లో ఉన్న చదువు దళారుల చేతుల్లో వెళ్ళిపోవటం వల్ల అన్ని ఫీజులు పెరిగిపోయింది, అన్ని ఫీజులు పెరిగిపోయాయి. నేను నమ్ముతారు లేదు, మీ ఫీజు అంతా నాకు తెలియదు కానీ నేను 900కి బిఏ చదివాను, ఎక్స్టర్ అడగాలి సంవత్సరం 900 కట్టి చదవగలను. 3000 కట్టి ఆంధ్ర యూనివర్సిటీ ఎంఏ చదివింది. 3000 నువ్వు ఏం చేయగలవు ఈరోజు? ఎల్కేజీ చదివట్లేదు ఈరోజు, ఎల్కేజీ కనీసం 20000 లేదు, ఎల్కేజీ అవ్వట్లేదు ఈరోజు. ఎందుకు ఇదంత భారం? ఎవరి చేతుల్లో వెళ్తుంది చదువు అంతా? దళారుల చేతుల్లో వెళ్తుంది. ఏం చేసినా సరే దేవుని పేరట చేసే వాళ్ళు అమ్మగారులు కానీ అయ్యగారు స్వామివారులు కానీ వీళ్ళందరూ ఎందుకు చేశారంటే ఆయన ప్రేమను చూపించడానికి చేశారు. వాళ్ళు ఏమైనా చేసుకోవాలి కానీ వాళ్ళకి ఆయన సొంత ఇందుకు వాకిండి ఉన్నాయి వాళ్ళకి లేవు. అందుకని ఏ పని చేసినా ఆయన పేరట చేయాలి. కానీ మనం చేసేది ఏంటంటే ప్రతిదీ కూడా మనము కనపరుచుకోవటం కోసం, మనల్ని మనం చూపించుకోవటం కోసం మన పేరుని ఎక్కువగా. కారము మన పేరంటే మనకు బాగా ఇష్టమే. కారము ఎందుకు ఇష్టం? మన పేరంటే కొన్ని 100 మన పేరుని ఎవరో పలకగా మనం వినుంటాం, కొన్ని 100 మనం రాసి ఉంటాం. కాదు, మన పేరంటే మనకు ఇష్టం. ఓ మన ఇంటి పేరంటే మనకు అంత ఇష్టం, మన ఊరు అంటే మన ఏరియా అంటే మనకు అంత ఇష్టం. ఇక్కడే ఉండిపోతున్నాము,
పామ్ రూట్ లో ఒక ట్రాక్టర్ ఎదురు వచ్చారు ఒక వారం రోజుల క్రితం ఉన్నాను జీప్ ఉండదు ఇక్కడ వెనక గేదలేమో ఒక 30-40 గేదలు వెళ్ళిపోతుంది హారం వస్తున్నాడు కానీ నువ్వు రాంగ్ రూట్ వచ్చావు గేదలు ఎవరు నేను తప్పుకుంటాను అంటాను నేను అసలు నేను మా ఊరు వచ్చి మా చెప్తామంట మీ ఊరు అయితే తీసుకెళ్ళిపోతాను మీ ఊరు తీసుకెళ్ళిపోతారా మీరు జనాలు ఇటువంటి భ్రమలో ఉంటారు మా ఊరు మా మతం మా కులము మా ప్రాంతం ఇక మన పేర్లు కాదు కావాల్సింది ఆయన పేరు కావాలి దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా అందుకని మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 31వ వచనం నేను చూస్తున్నా గమనించండి కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా మరి పౌరు భక్తుడు చెప్తున్నది ఏంటంటే మనం ఏమి చేసినా సరే మనం భోంచేసినా తాగినా ఏమి చేసినా సరే మనం సమస్తము ఆయన మహిమ కోసమే మనం చేయాలి దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా కాబట్టి సమస్తము కూడా ఆయన నామానికి మహిమ కలిగే విధంగా ఆయన నామానికి ఘనత తెచ్చే విధంగా మనం చేయాలి కానీ మన పేరును బహిర్గతం చేసుకోవటం కానీ మన పేరును ఎక్కువగా వాడుకోవటం కానీ లేకపోతే మన పేరును కటౌట్లు పెట్టుకోవటం కానీ ఒక దేవుని ప్రేమను చెప్పడానికి మనం ఆ ప్రేమను ఎదుట వ్యక్తులతో పంచుకుంటే చాలు కటౌట్లు పెట్టాల్సిన అవసరం ఉంది కానీ ఈరోజు జరుగుతుంది ఏంటంటే కటౌట్లు ఎక్కువైపోతున్నాయి ఈ కటౌట్లో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుణ్ణి కట్ చేసి దేవుణ్ణి అవుట్ బయట పెట్టేస్తున్నాం మనం అదే కటౌట్ అన్నమాట మనం జాగ్రత్త గమనిస్తే ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏంటంటే సమస్తము కూడా ఆయన పేరట చేయాలి దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా ఈ కొలొస్సీయులకు రాసిన పత్రిక 12:17 వరకు మనం జాగ్రత్తగా గమనిస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే మరి మొదటగా క్రీస్తు మనస్సు కనిపిస్తుంది తర్వాత క్రీస్తు సహనం క్రీస్తు ప్రేమ క్రీస్తు సమాధానము క్రీస్తు వాక్యము ఆఖరిగా క్రీస్తు నామము మనకు కనిపిస్తూ ఉంటుంది ఇవన్నీ కూడా మనలో ఉన్న రోజున ఖచ్చితంగా ఆయన మనస్సులాగా ఆయన పోలికలో మనం అవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పత్రికలు కుదిరినప్పుడల్లా ధ్యానం చేస్తూ ఉండండి అనేకమైన విషయాలు మన వ్యక్తిగత జీవితానికి మన ఆత్మీయ జీవితానికి చాలా అవసరమైన విషయాలు పౌరు భక్తుడు ఎంతో స్పష్టంగా చాలా తేటగా సూటిగా రాస్తూ ఉంటాడు కాబట్టి ప్రభు మన వినికిడిలో ఈ మాటలన్నింటినీ జీవించినగాక చిన్న ప్రార్థన చేసుకుందాం విన్న వాక్యాన్ని బట్టి క్రీస్తు కలిగిన మనస్సును మీరు కలిగి ఉండడి అని పౌరు భక్తుడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో చెప్పబడిన రీతిగా ఆయన మనస్సు ఆయన లక్షణాలైన ఆయన మనస్సు ఆయన సహనము ఆయన ప్రేమ ఆయన సమాధానము ఆయన వాక్యము ఆయన నామము మనలో ఉండి మన ఆత్మీయ ఎదగటానికి సహాయం చేసేలాగా చిన్న ప్రార్థన చేసుకున్నాం విన్న వాక్యాన్ని బట్టి ప్రభా ఈ ఉదయకాల సమయంలో మీరు నాతో మాట్లాడారయ్యా నీలాంటి మనస్సు నాకు వచ్చేలాగా నీ పోలికలోకి నేను మారులాగినా నాకు సహాయం చేయండి అయ్యా నా విజయత నేను ఒప్పుకుంటున్నాను తండ్రి ఈ లక్షణాలు నాలో లేవయ్యా దయచేసి నాకు నీ లక్షణాలు నీ పోలిక నాకు ఇవ్వండి అయ్యా దయచేయండి అయ్యా బతులాడుకున్నాను స్తోత్రం 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 అటువంటి క్రీస్తు మనసు క్రీస్తుకున్న సహనం ఆయన ప్రేమ ఆయన సమాధానము ఆయన వాక్యము ఆయన నామము మనలో మెండుగా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు మనం నశించిపోవటం మన లోకంలో ఉంటుంది దేవుడికి ఇష్టం లేదు అందుకనే దేవుడు ఇటువంటి ప్రత్యేకమైన ఏర్పాటును చేసి మనం అందరం